वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइन ट्यूटोरियल की मी अंदर की स्वागत। नेनु मीकु इवाला कंप्यूटर एम्ब्रॉयडरी मशीन लो डिजाइनिंग एला चेयाली अदे ट्रेनिंग इस्तानु। मा रौनक एम्ब्रॉयडरी टीम मा दग्गर कुन्न कस्टमर वाल्की एनी फैसिलिटी 24/7 कस्टमर तो पाटु उंटारु, ऑल टाइप ऑफ हेल्प चेस्तारु। मेमु इच्चिना मिशन की कस्टमर मा दग्गर मिशन कुंटारु, मेमु वाल्की वाल इंटिकि इंजनीर पंपिस्तामु। पंपिंची वाल्की वाल इंट्लो मा इंजनीर उंटारु, ट्रेनिंग इस्तारु। सो 1 ईयर वारंटी उंटदे मा मिशन की। सिंगल हेड, डबल हेड, टेबल टॉप एम्ब्रॉयडरी मशीन, ऑल टाइप ऑफ एम्ब्रॉयडरी मशीन मा दग्गर दोरुकुतदे। सो नेनु मा कस्टमर की इंका ईजीगा वर्क चेयाली, इंका मंजगाना संपादिंचुकोवाली, इंका डेवलपमेंट मा कस्टमर की उंडाली, दानि कोसम नेनु मीकु डिजाइनिंग एला क्रिएट चेयाली अदे कूडा नेनु यूट्यूब लो वीडियो चेसि पेडुतुन्नानु। सो एवरैना मी कोत्त वाळ्ळु मिशन कोन्नाली, एला रन चेयाली, లాభం ఉంటదా లేదా ఇవంతా మీరు ఆలోచించకుండా మా దగ్గర మీరు మిషన్ కొనండి, మీకు ఆల్ టైప్ ఆఫ్ హెల్ప్ మేము ఇస్తాము। డిజైనింగ్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఇస్తున్నాను। సో అన్ని హెల్ప్ నేను ఇస్తాను। సో ఇవంతా పక్కన పెడితే నేను ఇప్పుడు మీకు డిజైనింగ్ ట్రైనింగ్ ట్యుటోరియల్ నేను ఇప్పుడు పార్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాను। సో ఇందులో నేను బేసిక్ నాలెడ్జ్ కొద్దిగా చెప్తాను, నెక్స్ట్ పార్ట్లో ఇంకా వేరే విషయం తీసుకొస్తాను। సో నేను ఇప్పుడు మీకు డిజైన్ ఎలా చేయాలి అదే చెప్తున్నాను। సో ఇదే వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో సాఫ్ట్వేర్। మేము మిషన్ మా దగ్గర ఎవరైనా కస్టమర్ ఉంటే మేము వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ సాఫ్ట్వేర్ ఇస్తాము, 5000 డిజైన్స్ ఇస్తాము, 1 ఇయర్ వారంటీ ఇస్తాము మిషన్తో పాటు। మా ఇంజనీర్ వచ్చి మిషన్ కొన్న వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు, మిషన్ బిగించి వాళ్ళకి మిషన్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు, సాఫ్ట్వేర్ డిజైన్స్ ఇస్తారు। సో మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు అంతగా తెలుగు రాదు। సో నా తెలుగులో చాలా మిస్టేక్ ఉంటుంది, ఉన్నాయి కూడా నాకు, అదే నేను అదే రియలైజ్ చేస్తున్నాను। సో మీరు నా లాంగ్వేజ్కి ఇంపార్టెంట్ ఇవ్వకండి, నేను ఏది చెప్తున్నాను దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి। సో ఏదైనా నా వల్ల తప్పు ఉంటే నాకు క్షమించండి। ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ ఎంబ్రాయిడరీ డిజైన్ ట్యూటోరియల్ పార్ట్ 1। సో ఎంబ్రాయిడరీ ఇవే చూడండి, వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో సాఫ్ట్వేర్ ఇలా ఐకాన్ ఉంటుంది, దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది। సో ఇది ఓపెన్ చేస్తే మన సాఫ్ట్వేర్కి దీని పేరు ఫైల్ అంటారు। ఈ ఫైల్లో యూజ్ చేయటంటే న్యూ ఉన్నాయి, ఏదైనా న్యూ మీద క్లిక్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది, న్యూ అంటే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది। ఫైల్ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఓపెన్, ఓపెన్ అంటే ఓపెన్ నొక్కితే మన దగ్గర డిజైన్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, నేను ఫైల్ మీద క్లిక్ చేశాను, ఓపెన్ మీద క్లిక్ చేశాను। సో నేను డెస్క్టాప్ మీద కొద్దిగా డిజైన్ పెట్టుకున్నాను, అదే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను। డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే నేను చాందిని అని ఒక ఫోల్డర్ చేశాను, సో చాందిని అని ఫోల్డర్లో క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఏదో ఒక డిజైన్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను। ఇప్పుడు చూడండి, 1 నంబర్ ఫోల్డర్ ఉన్నాయి, 1 నంబర్ ఫోల్డర్ మీద నేను డబల్ క్లిక్ చేశాను, చేస్తే ఇందులో ఏ డిజైన్ ఉన్నాయో నేను చూపిస్తాను। సో డిఎస్టీ ఫైల్ ఉన్న డిజైన్ ఏమో ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి డిజైన్ ఫైల్ ఈఎంబి అని ఉన్నాయి, అంటే ఈఎంబి ఫార్మాట్ ఉన్న ఫైలే కనిపిస్తుంది। సో నాకు అన్ని ఫైల్ కనిపించాలంటే నేను దీని మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి ఆల్ ఫైల్ మీద క్లిక్ చేస్తాను। ఇప్పుడు ఆల్ ఫైల్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇవి చూడండి డిజైన్ అంతా ఓపెన్ అవుతుంది। సో ఇలాగా డిజైన్ ఓపెన్ అవుతుంది। ఇప్పుడు చూడండి, మీరు పెద్ద మిషన్ తీసుకుంటే మీకు ఇలాంటి చిన్న చిన్న పార్ట్ ఉన్న డిజైన్, అంటే మీ దగ్గర చిన్న మిషన్ ఆల్రెడీ ఉంటే మీరు ఆ చిన్న డిజైన్ని పెద్ద మిషన్లు ఎలాగా చేసుకోవాలి అదే కూడా చెప్పబోతున్నాను। ఇప్పుడు చూడండి 700 లెఫ్ట్, అంటే ఇదే లెఫ్ట్ పార్ట్. సో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఎలా జాయిన్ చేయాలి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను। లెఫ్ట్ పార్ట్ మీద నేను సెలెక్ట్ చేశాను, ఓపెన్ చేశాను, ఓపెన్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ ఓపెన్ అవుతుంది చూడండి, ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ ఓపెన్ అయింది।
సో నేను లెఫ్ట్ పార్ట్ ఓపెన్ చేసి దీనికి ఏం చేస్తాను కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాను అంటే కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంట్రోల్ సి పేస్ట్ చేస్తాను ప్రెస్ చేస్తాను కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ సి ప్రెస్ చేశాను అంటే ఇది కాపీ అయిపోయింది సో ఇది లెఫ్ట్ పార్ట్ మన రైట్ పార్ట్ దీంట్లో జాయిన్ చేసుకోవాలంటే ఫైల్ ఓపెన్ చేస్తాను ఫైల్ మీద క్లిక్ చేస్తాను ఓపెన్ ఓపెన్ మీద క్లిక్ చేసి రైట్ పార్ట్ మీద క్లిక్ చేస్తాను ఇదే ఓపెన్ చేస్తాను సో ఈ రైట్ పార్ట్ ఓపెన్ అవుతుంది నేను లెఫ్ట్ పార్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాను సో లెఫ్ట్ పార్ట్కి రైట్ పార్ట్లో నేను జాయిన్ చేయాలి సో దీనికి ఏం చేస్తాను కొద్దిగా జూమ్ ఇన్ చేసి నేను ఈ లెఫ్ట్ పార్ట్ని ఇలాగా మౌస్లో లాక్కుని సెలెక్ట్ చేసి కొద్దిగా పక్కకి జరిపేస్తాను ఎందుకంటే రైట్ పార్ట్ కూడా ఇందులో జాయింట్ అయిపోతుంది అందుకోసం కొద్దిగా సైడ్కి జరిపాను కొద్దిగా సైడ్కి జరిపి ఇప్పుడు ఏం చేస్తాను కంట్రోల్ వి కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ వి వి ఫర్ వ్యాన్ కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇందాక కాపీ చేశాను లెఫ్ట్ పార్ట్ అదే వచ్చేసి మీకు ఇక్కడ పేస్ట్ అవుతుంది అదే వచ్చేస్తుంది మీరు చూడండి పేస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి లెఫ్ట్ పార్ట్ వచ్చి పేస్ట్ అయింది నేను ఇదే కొద్దిగా జూమ్ చేస్తాను జూమ్ చేయాలంటే మౌస్ వీల్ స్క్రోల్ ఉంటుంది కదా దానికి కొద్దిగా ముందుకు జరిపితే అదే మనకి జూమ్ అవుతుంది నేను ఇప్పుడు కీబోర్డ్లో ఎరో ఉన్నాయి కదా పై ఎరో అదే ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేతి ఇది ఏమవుతుందంటే అదే కొద్దిగా అయితే డౌన్ ఉన్నాయి నేను దానికి సమానంగా కలుపుతున్నాను సో ఇలా కాకుండా మనం మౌస్లో కూడా పెట్టుకుని కరెక్ట్గా మౌస్ పట్టుకుని ఇలాగ నేను దీనికి జాయిన్ చేసేస్తాను నేను అంత లాంగ్ టైం తీసుకోకుండా షార్ట్ టైంలో నేను మీకు జాయింటింగ్ ఎలా చేయాలి చెప్తున్నాను అంటే కరెక్ట్గా నేను జాయిన్ చేయకుండా నేను ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను తర్వాత మీరు ఇది చూసుకుని మీరు చేయవచ్చు మీకు ఎన్ని డౌట్ ఉంటే నాకు కాల్ చేసుకోవచ్చు నేను మీకు చెప్తాను మా కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము 24/7 మేము కస్టమర్తో పాటు ఉంటున్నాం మేము ఇప్పుడు చూడండి జాయిన్ చేసిన తర్వాత 0 నొక్కుతాను కీబోర్డ్లో 1 2 3 4 5 6 7 8 9 జీరో అని ఒక స్ట్రేట్గా రాసి ఉంటుంది కదా F1 F2 కిందన అక్కడ దాని F9 కిందనే జీరో ఉంటుంది కదా ఆ జీరో ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ సైజ్ ఫుల్ సైజ్ వస్తుంది 1 ప్రెస్ చేస్తే ఒరిజినల్ సైజ్ వస్తుంది సో నేను 0 ప్రెస్ చేశాను ఇదే వచ్చేసి మీకు ఒరిజినల్ సైజ్ వచ్చింది సో ఈ డిజైన్ నేను జాయింట్ చేశాను జాయింట్ చేసిన తర్వాత మనం ఏది చేయాలంటే ఇప్పుడు ఈ డిజైన్ జాయింట్ చేసిన తర్వాత మనం డిఎస్టి ఫార్మాట్లో పెట్టేసి పెన్ డ్రైవ్లో పెట్టేసి మనం మిషన్లో రన్ చేస్తే ఇది ఎలాగ రన్ అవుతుంది అంటే ఈ పార్ట్ ఫస్ట్ రన్ అవుతుంది ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ రన్ అవుతుంది సో అలా లేకుండా నేను కట్ పేస్ట్ చేసేస్తాను ఇవంతా కలిపేస్తాను సో కలపాలంటే మీరు వ్యూ మీద క్లిక్ చేస్తారు వ్యూ ఐ కలర్కి వస్తారు వ్యూ ఐ కలర్కి వస్తే ఇక్కడ చూడండి ఈ డిజైన్కి 4 కలర్స్ ఉన్నాయి సో నేను ఒక్కొక్క కలరు ఓపెన్ చేసి దీన్ని కట్ పేస్ట్ చేస్తాను కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఆల్ సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ ఎక్స్ అంటే కట్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తాను తర్వాత కంట్రోల్ వి అంటే పేస్ట్ ఇలాగా ఈ కలర్ని నేను కట్ పేస్ట్ చేశాను కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి ప్రెస్ చేసి వి ఫర్ వ్యాన్ కంట్రోల్ ఏ ఫర్ అమెరికా ఓకే కంట్రోల్ ఎక్స్ ఫర్ ఎక్స్ జెడ్ ఎక్స్ సో ఇంకా నెక్స్ట్ కలర్ ఓపెన్ చేస్తాను వ్యూ వై కలర్ మళ్ళీ సెకండ్ కలర్ ఇవి చూడండి ఇందులో ఫస్ట్ అని చూపిస్తుంది కానీ ఇక్కడ సెకండ్ చూపిస్తుంది కాబట్టి ఇది సెకండ్ కలర్ ఇప్పుడు మనం ఫస్ట్ కలర్ కట్ పేస్ట్ చేసాం ఇది కిందికి వచ్చింది 1 వచ్చింది ఇక్కడ 4 కలర్స్ వచ్చింది సో మనం ఏ కలర్ కట్ పేస్ట్ చేస్తాం అదే కిందికి వచ్చేస్తుంది సెకండ్ కలర్ ఓపెన్ చేస్తాను ఓకే చేస్తాను ఇదే కూడా సేమ్ ప్రాసెస్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి సో ఇది కట్ పేస్ట్ అయిపోయింది సెకండ్ కలర్ అయిపోయింది థర్డ్ కలర్ కూడా సేమ్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి థర్డ్ కలర్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ కలర్ వివై కలర్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి ఇప్పుడు ఇదే ఏమైంది ఇదే 4 కలర్ కూడా నేను కట్ పేస్ట్ చేశాను
కట్ పేస్ట్ అంటే ఇప్పుడు ఇవంతా జాయింట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎండింగ్ అయిపోతుంది. సో ఇలా పార్ట్ పార్ట్గా రన్ అవ్వకుండా పూర్తిగా రన్ అవుతుంది, ప్రొఫెషనల్గా రన్ అవుతుంది. సో ఈ కలర్ అంతా నేను మౌస్ పట్టుకుని సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ డిజైన్స్ మీకు వచ్చింది. సో ఈ డిజైన్ని సెంటర్ పాయింట్ చేయాలంటే ఇప్పుడు చూడండి సెంటర్ ప్లస్ పాయింట్ ఉన్నాయి కదా, ఇదే సెంటర్ పాయింట్ ఉంటుంది. సో మన సెంటర్ పాయింట్ ప్రకారంగా మన మిషన్లో మనం రన్ చేసుకుంటాము. సో దీనికి ఏదైనా మీరు సెంటర్ పాయింట్ కిందన పెట్టాలంటే అది ఎలా చేయాలంటే స్టిచ్ మీద క్లిక్ చేస్తారు, ఆటో స్టార్టెడ్ ఎండ్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు చూడండి సెంటర్ పాయింట్ సెంటర్లో ఉన్నాయి, నేను అది కిందన పెట్టుకోవాలంటే ఇక్కడ కిందన క్లిక్ చేస్తాను, ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి సెంటర్ పాయింట్ ఇక్కడ కిందకి వచ్చింది. సో ఈ డిజైన్ మీరు జాయింట్ చేశారు, కట్ పేస్ట్ చేశారు, ఇదే మిషన్ మీద రన్ చేయాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఇదే సేవ్ చేసుకోవాలి, తజిమా డిఎస్టి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఈ పార్ట్లో నేను మీకు సేవ్ చేయడం చెప్తున్నాను, తజిమా డిఎస్టీలో ఇలా సేవ్ చేయాలి చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మీకు ఈ నెక్ విర్త్ ఎలాగా తగ్గించాలి పెంచాలి అది కూడా చెప్తాను నేను. కలర్స్ మీకు 9-10 కలర్స్ ఉంటే అది కూడా ఎలాగ తగ్గించి చేయాలి అది కూడా చెప్తాను నేను. ఈ పార్ట్లో అంత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు ఫిజికల్గా చెప్తున్నాను, అంటే ఒక బేసిక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇదే సేవ్ చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేయాలి, సేవ్ ఏజ్ మీద క్లిక్ చేయాలి. నేను ఎందులో ఈ ఫోల్డర్ 1లోనే నేను ఇదే మీకు డిజైన్ జాయిన్ చేశాను కదా, నేను ఇప్పుడు అదే ఫోల్డర్లో సేవ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు పెన్ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకుని మీరు మిషన్లో పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇదే ఫోల్డర్లోనే సేవ్ చేస్తున్నాను. సో ఇదే 700 రైట్ ఉన్నాయి కదా, నేను దీని మీద పేరు మార్చేస్తాను ఫుల్ నెక్, FULL ఫుల్ నెక్, ఫుల్ నెక్ అని నేమ్ పెట్టాను. ఇక్కడ డిజైన్ ఫైల్ EMB ఉన్నాయి, నేను దీనికి DST ఫైల్లో మార్చుతాను, ఎందుకంటే DST ఫైలు మన మిషన్లో ఓపెన్ అవుతుంది. సో దీని మీద వచ్చి తజిమా DST అని పెట్టేస్తాను, సేవ్ చేసేస్తాను. సో ఈ డిజైన్ వచ్చేసి మీకు కంప్యూటర్లో సేవ్ అయిపోయింది. సో ఈ డిజైన్ని మనం కాపీ చేసుకుని పెన్ డ్రైవ్లో పెట్టి మిషన్లోనే మనం పెడితే మనకి వచ్చేస్తుంది. ఈ డిజైన్ ఎలా కుడుతుంది మిషన్ మీద అది చూడాలంటే కీబోర్డ్లో టీ ఫర్ తమిళనాడు టీ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లోర్ అవుతుంది డిజైన్ని. తర్వాత షిఫ్ట్ ప్లస్ ఆర్ రాజస్థాన్, షిఫ్ట్ ప్లస్ ఆర్ అంటే షిఫ్ట్ ఆర్ ప్లస్ రాజస్థాన్ ప్రెస్ చేసి ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ చూడండి డిజైన్ ఎలా కుడుతుందో మీకు ఇందులో కూడా కంప్యూటర్లో కూడా చూపిస్తుంది. అంటే మన మిషన్ మీద డిజైన్ ఎలా కుడుతుంది ఇది కూడా చూపిస్తుంది. చూడండి డిజైన్ ఇలా చూపిస్తుంది. ఈ ఒక కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ కలర్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ఇలా కుడుతున్నాయి, ఈ కలర్ కంప్లీట్ అవుతున్నాయి. ఓకే సెకండ్ కలర్ వచ్చింది, ఇలాగ సెకండ్ కలర్ వచ్చింది. ఇంకా ఫార్వర్డ్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను, సెకండ్ కలర్ ఇలా రన్ అయింది. మళ్ళీ వచ్చేసి థర్డ్ కలర్ రన్ అవుతుంది. ఓకే ఇలా ఫోర్త్ కలర్ అవుట్లైన్ రన్ అవుతున్నాయి. ఓకే ఇదే వచ్చేసి మీరు మిషన్ మీద ఎలా రన్ అవుతుంది ఇదే చూసుకోవడానికి నేను చెప్పాను. ఇప్పుడు ఇదే క్లోజ్ చేసేస్తాను. అగైన్ నేను టీ ప్రెస్ చేస్తాను, టీ ఫర్ తమిళనాడు ప్రెస్ చేస్తే అది ఒరిజినల్ బ్లోర్ లేకుండా డిజైన్ వచ్చింది. సో ఈ పార్ట్లో నేను మీకు డివైడ్గా ఉన్న పార్ట్కి జాయింట్ ఎలా చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఈ పార్ట్లో ఇంకొకటి నేను మీకు చెప్పేస్తాను, అంటే మీ సొంత నేము ఎలాగా మీరు ఎంబ్రాయిడింగ్లో కన్వర్ట్ చేసి మీరు ఎలా చేసుకోవాలంటే అదే ఈ పార్ట్లో చిన్నగా చెప్తున్నాను. అన్ని పార్ట్లు నేను ఇలాగ ఒక్కొక్క బ్లౌజ్ కోసం చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా క్రియేట్ చేయాలి అది కూడా చెప్తాను. సో నా లాంగ్వేజ్కి మీరు పట్టించుకోకండి, నేను ఏది చెప్తున్నాను దీనికి మీరు చెయ్యండి, మీకు 100% సక్సెస్ఫుల్గా మీరు డిజైన్ అన్నీ మారుతారు, డిజైనింగ్ చేస్తారు. ఎందుకంటే నాకు 12 ఇయర్స్ నుంచి నేను డిజైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, నేను లోగో డిజైన్ అన్ని డిజైన్ నేను చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ టూల్ బార్స్లో ఏ అని సింబల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒక లెటర్ కొట్టి చూపిస్తున్నాను, RAUNAKE రౌనక్ ఎంబ్రాయిడరీ, EMBROYDERY. ఇప్పుడు నేను రౌనక్ ఎంబ్రాయిడరీ అని ప్రెస్ చేశాను. దీన్ని మన ఎంబ్రాయిడరింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత జీ ఫర్ జాబ్ జీ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇదే ఎంబ్రాయిడింగ్లో కన్వర్ట్ అయింది. సో రౌనక్ ఎంబ్రాయిడరీ అని ఎంబ్రాయిడింగ్లో కన్వర్ట్ అయింది. దీనికి మీరు మిషన్లో రన్ చేయాలంటే
సేమ్ ప్రాసెస్ ఫైల్కి వెళ్తారు, సేవ్ వేస్ చేస్తారు. సేవ్ వేస్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్లో సేవ్ చేస్తారా లేదంటే పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తారా అది మీ ఇష్టం. మీరు అదే దాని మీద సేవ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ తజీమా డిఎస్టీలో పెట్టి ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి పెడతారు అది పెట్టి సేవ్ నొక్కేస్తే ఇది వచ్చేసి మీకు మిషన్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిజైన్ హైట్ విర్త్ ఎంత ఉన్నాయి మీకు తెలియాలి అంటే ఇక్కడ చూడండి, డబ్ల్యూ అంటే విర్త్, విర్త్ వచ్చేసి 4.95 inches ఇందులో ఉన్నాయి, హైట్ వచ్చేసి 51 సిఎం ఉన్నాయి. సో మీరు ఈ డిజైన్ హైట్ విర్త్ ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిజైన్ స్టిచ్చెస్ అన్నీ ఉన్నాయి మీకు చూపిస్తుంటే 2469 స్టిచ్చెస్ ఉన్నాయి. సో అంటే 2469 కుట్లు పడుతుంది డిజైన్కి. ఓకే, ఇందులో ఇలాగ ఉంటుంది. ఓకే, మీకు మిషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు, నేను మీ నా నంబర్ ఇస్తున్నాను, మీరు నాకు మిషన్ కొనుక్కోవాలంటే నా నంబర్కి కాల్ చేయండి 7989037289. మీరు మిషన్ కొనాలంటే నాకు ఇదే నంబర్కి కాల్ చేయండి. మీకు మిషన్ ఎలాగ మీరు కొనాలి, ఎలా పర్చేజ్ చేయాలి ఇవంతా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. మా దగ్గర కొన్న కస్టమర్ వాళ్ళ నంబర్ కూడా నేను మీకు ఇస్తాను. మేము ఎలా సర్వీసింగ్ ఇస్తున్నాము, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాము మీకు కావాలంటే మీరు అడగవచ్చు మా కస్టమర్ని. మేము ఏ మిషన్ ఎంత మంచి రేట్లు ఇస్తున్నాను కావాలంటే మీరు కూడా మార్కెట్లో చూసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మా రేట్ ఎవరు ఇవ్వరు, మా సర్వీసింగ్ ఎవరు ఇవ్వరు. నేను అంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే మా కస్టమర్ అంత సాటిస్ఫైడ్గా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ పార్ట్లో నేను ఇంతవరకు చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో నేను వేరు టాపిక్ తీసుకువస్తున్నాను. సో పార్ట్ వన్లో నేను మీకు డిజైన్ ఎలా జాయిన్ చేసుకోవాలి చెప్పాను, మీకు నేమ్ ఎలాగా రాసుకోవాలి అదే కూడా చెప్పాను. సో నేను నెక్స్ట్ పార్ట్లో నేను మీకు బేసిక్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.